వెల్కమ్ బ్యాక్. రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావం సందర్భంగా కాకినాడ శ్రీపీఠం సత్సంగ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్వామీజీ తలపెట్టనున్న ఆర్హెచ్ఎస్ సభకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రీయ హిందూ సేన భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశనం చేస్తుందని ఆకాంక్షించారు. విజయవాడలో జరిగినటువంటి గుడులన్నీ కూడా ఒక్క పర్మిషన్ లేకుండా, ఒక్క సూచన లేకుండా అన్ని కూలగొట్టేశారు. అంటే హిందువులందరం కూడా ఏం చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు, వీళ్ళు మౌనంగా ఊరుకుంటారు కదా, లేకపోతే సెక్యులరిజం అంటూ వీళ్ళకి ఒకటి ట్యాగ్ అంటించి వీళ్ళ నోరు ఊహించవచ్చు కదా అని అనుకుంటున్నారు. ఒక వ్యక్తి ఏమో మినిస్టర్ అయ్యి ఉండి హైదరాబాద్ లో పబ్లిక్ గా వాళ్ళు హిందువులందరినీ కొంత సమయం ఇస్తే చంపేస్తానంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని బహిష్కరించవలసినటువంటి సమయంలో చక్కగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఆయనకి కేకులు తినిపిస్తూ ఉన్నారు. ఎవరి కోసం, ఎందుకోసం అంటే వాళ్ళ ఓట్ల కోసం. అంటే హిందూ భారత దేశంలో హిందువులకి ఏం జరిగినా పర్వాలేదు, మా పదవులు బాగుండాలి, లేకపోతే మా ఓట్లు బాగుండాలి అనేటటువంటి విషయం అక్కడ జరుగుతుంది. ఇక్కడ రిజర్వేషన్ల పేరు కల్పిస్తామంటున్నారు. ఎవరికి? మత మార్పిడి ధర్మానికి దూరమై హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెబుతున్నారు. దేనికోసం అని అంటే ఓట్ల కోసం, నోట్ల కోసం. అర్థమైందా? అంటే మన దేశంలో మనకి బానిసత్వాన్ని మనకు తెలియకుండానే మనకి ఆపాదిస్తూ ఉన్నారు, మన నోరు నొక్కేస్తూ ఉన్నారు, మన అడుగు ముందుకు పడకుండా అడ్డుగడ్డలు కట్టేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలా మేలు కొలపాలి అని అంటే అందుకని ఎవరో ఒకరు మహత్వమైనటువంటి మహర్షి ముందుకు రావాల్సినటువంటి సమయం ఉంది. ఆ మహర్షే పరిపూర్ణ ఆనంద సరస్వతి స్వామి వారు. పూర్వం మనం ఒక ఆట ఆడుకునే వాళ్ళకి గుర్తుందా, గోటి బిల్ల అనేవారు. చిన్న కర్రని తీసి బయట పడేయాలి అని అంటే పెద్ద కర్ర తీసుకుని దాన్ని గట్టిగా కొట్టి దాన్ని బయటపడేస్తారు, అవునా? అయితే ఆ కర్రని చేతిలోకి తీసుకుని దాన్ని బయటకు పంపించే వ్యక్తి అవసరమా కాదా? ఇప్పుడు ఆ పడేసే వ్యక్తి అంటే ధర్మహీనమైనటువంటి, ధర్మ దూరమైనటువంటి, దేశ ద్రోహానికి కట్టుబడి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ ఏర్పారేయడానికి స్వామీజీ వ్యక్తిగా మారారు. ఇప్పుడు మనమంతా కూడా హిందూ రాష్ట్రీయ హిందూ సేనగా ఆవిర్భవించాం. ఎందుకు అనంటే స్వామీజీ చేతిలో పెద్ద కర్రగా మారడానికి. మనం అంతేనా, మనం అందుకే వచ్చామా కాదా? మేమంతా ఉన్నాం. స్వామీజీ మీరు నిలబడ్డారు ఇక్కడ ఉన్నటువంటి అధర్మం అనేటటువంటి చిన్న కర్రని తీసి బయట పడేయడానికి. మేమంతా ఒక సేనగా మారాం, ఒక పెద్ద కర్రగా మారాం, మీకు నిలబడతాం, మీకు చేయూతనిస్తాము అని ఈ రోజు మనమంతా ఇక్కడ ఏకమవడం జరిగింది. నచ్చిన డ్రెస్ వాడుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆడవచ్చు, కానీ దేశానికి దగ్గరకు వస్తే మంచి నాయకుని ఎలా ఎన్నుకుంటాము? అలా మన ధర్మరక్షణ కోసం మన అందరినీ పెడదారి పట్టకుండా వాళ్ళు రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిగా ఉంది. ఈ స్వామివారు రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావం చేస్తున్నారు. ఈ సేనలో మనందరూ సైనికులు. ఆయన వెంట స్వామి వెంట ఉంటూ స్వామి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరూ పాల్గొంటున్నాము. ఇది మన ప్రజల సంతోషం.